నమస్కారం, ఆర్కేటీవీ వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఇండి గ్యాప్ ధృవీకరణ కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గ్యాప్ సర్టిఫికేషన్ ను ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ గా ఇతర దేశాలు గుర్తిస్తాయంటూ వెల్లడి. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిపే హక్కు చంద్రబాబుకు లేదు, మంత్రి అంబటి రాంబాబు. వివేక హత్య జరిగిన ప్రదేశంలో లభించిన లేఖను దాచిపెట్టాలని పిఏ కృష్ణారెడ్డివి వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డి సూచించారు, ఆరోపించిన ఎంపీ అవినాష్ రెడ్డి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి మరోసారి నిరసన సెగ. చింతపల్లిలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెనక్కి తీసుకోవాలని గిరిజనుల డిమాండ్. వార్తల ముందుగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇండ్ గ్యాప్ ధృవీకరణ కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. గ్యాప్ సర్టిఫికేషన్ ద్వారా మన రాష్ట్ర అన్నదాతలు కష్టపడి నాణ్యమైన ప్రమాణాలతో పండించిన పంట దిగుబడులను తమకు జారీ చేసిన ధృవీకరణ పత్రముల ఆధారంగానే ప్రీమియం ధరకు వారికి నచ్చిన చోట దేశీయంగా మాత్రమే కాకుండా యూరప్, యుఎస్తో సహా 100కు పైగా ఇతర దేశాలకు కూడా ఎగుమతి వ్యాపారం చేసుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది. మన దేశంలోని రైతులకు ఇచ్చే గ్యాప్ సర్టిఫికేషన్ ను ఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్ గా ఇతర దేశాలు గుర్తిస్తాయి. రానున్న రోజుల్లో ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ ప్రమాణాలను గ్లోబల్ గ్యాప్ సర్టిఫికేషన్ ప్రమాణాలతో సరి సమానం చేయడం జరుగుతోంది. అప్పుడు రైతులు పండించిన వ్యవసాయ ఉద్వాన ఉత్పత్తులకు గాను ప్రపంచ మార్కెట్లో వాణిజ్యపరమైన డిమాండ్ అధికంగా ఏర్పడుతుంది. భారతదేశంలో మేలైన వ్యవసాయ పద్ధతులను బలోపేతం చేసే దిశగా సదుద్దేశంతోనే ఆ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ గ్రాఫ్ ధృవీకరణ పథకాన్ని అభివృద్ధి చేసింది. దీన్ని దేశీయ అంతర్జాతీయ మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేశారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిపే హక్కు చంద్రబాబుకు లేదంటూ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పదవి కోసం ఎన్టీఆర్ ను గద్దెదించి ఇబ్బంది పెట్టి అధికారులకు వచ్చిన పరమ దుర్మార్గుడు చంద్రబాబు అంటూ ఎన్టీ రామారావే అన్నారని అన్నారు. స్వయాన ఎన్టీఆర్ చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ చివరిలో ఎంతగా ఆవేదన చెందారో, కుమిలిపోయారో ప్రజలు గమనించాలని, ఈ ఆవేదనే ఆయన పరిణామానికి కారణమైందని అన్నారు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో పలికిన మాటల వీడియోను విడుదల చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అని, తండ్రి లాంటి మామకు వెన్నుపోటు పొడిచాడని ఎన్టీఆర్ చెప్పారని, చంద్రబాబు 2 రోజుల పర్యటనలో మీటింగులు పెట్టారు, అద్భుతంగా జరిగాయని వారికి సంబంధించిన మీడియా ఊదరగొట్టింది. నేను నిన్ననే చెప్పాను, అమరావతి ప్రాంతంలో నిర్వహించిన 3 మీటింగులు అట్టర్ఫ్లాప్ అని చెప్పారు. నిన్న చాలా వివరంగా వివరించాను, 3 మీటింగులు అట్టర్ఫ్లాప్ మీటింగులు, ప్రజలు రాలేదు, తోలుకొచ్చిన ప్రజలు కూడా సగంలో వెళ్ళిపోయారు. ఈ గొల్లపల్లి వెళ్ళేటప్పుడు, గొల్లపల్లి వెళ్ళేటప్పుడు జనం రాలేదని మన మేడికొండూరులో దిగి అక్కడ ముచ్చటలు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక ఎస్సీ కాలనీకి వెళ్ళి అక్షరాధంగా అక్కడ ముచ్చటలు చెప్పాడు. ఇది నిజంగా అక్కడికి వెళ్ళి ముచ్చటలు చెప్పాలని కాదు, అక్కడ జనం రాలేదంట, కాస్త ఆగండి సార్ అన్నారు. ఆగి ఏం చేయాలో అర్థం కాదు, గబేలు కారు దిగి అక్కడికి వెళ్ళి ముచ్చటలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. టోటల్గా మొత్తం అట్టర్ ఫ్లాప్ షో. ఆయన ముసడంటే ఆయన కోపం వచ్చేసింది. మిట్ట మధ్యాహ్నం పెట్టమండి మీటింగ్, వెళ్ళిపోవాల్సిన సంగతి ఏంటో
సాయంత్రం అర్ధరే తిరిగాడు 11 9:30 ప్రారంభమైంది. ఆ 9:30 ఆయన మొదలు పెడతాడు. పొగలేమో రాలేడు బయటికి. ఉదయం తప్పెట్టను. వివేక హత్య జరిగిన ప్రదేశంలో లభించిన లేఖను దాచిపెట్టాలంటూ పిఏ కృష్ణారెడ్డికి వివేకాలుడు రాజశేఖర రెడ్డి సూచించారంటూ ఎంబీ అవినాష్ రెడ్డి మరోమారు ఆరోపించారు. వివేక హత్యని నిర్ధారించే ఈ లేఖను సిబిఐ అధికారులు ఎందుకు బయటపెట్టడం లేదని అన్నారు. సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర రెడ్డి, శివప్రకాష్ రెడ్డిని కాపాడేందుకే సిబిఐ అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారా అని అవినాష్ ప్రశ్నించారు. అరౌండ్ 6:30 నాకు ఫోన్ చేసినారు. ఫోన్ నేను అప్పటికే ఐ వాజ్ ట్రావెలింగ్ టు జమ్మలమడుగు. జమ్మలమడుగులో జీకే కొండారెడ్డి అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ ఉంది. ఎర్లీ మార్నింగ్ అతన్ని జాయిన్ చేసుకొని అతని దగ్గరే బ్రేక్ఫాస్ట్ కూడా అతని ఆ కార్యక్రమానికి నేను పులివెందులలో బయలుదేరిన కరెక్ట్గా పులివెందుల రింగ్ రోడ్లో ఉన్నప్పుడు శివప్రకాష్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అర్జెంటుగా బావింటికి వెళ్ళు అన్నాడు. వివేకం బావింటికి వెళ్ళు అన్నాడు. ఎందుకు అంకుల్ అని అడిగినాను. అడిగితే లేదు బావ చనిపోయినాడు, నో మోర్ అని. నేను హుటాహుటిన అక్కడి నుంచి ఇమ్మీడియట్గా వివేకం సార్ ఇంటికి పోవడం జరిగింది. పోయిన వెంటనే కృష్ణారెడ్డి సార్ ఇట్లా చనిపోయినాడు, డెడ్ బాడీ బాత్రూంలో ఉంది అని చూపించినాడు. అక్కడ బయటకు వచ్చే ముందు ఆ బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చే ముందు మళ్ళీ అడిగినాం, ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నాయా కృష్ణారెడ్డి అంటే, ఏం లేవు సార్ అని చెప్పినాడు. బట్ అప్పటికే మేము వెళ్ళక ముందే జరిగింది ఏంటంటే, అదంతా కూడా సిబిఐ రికార్డులో ఉంది, స్టేట్మెంట్స్లో ఉంది, క్లియర్గా ఉంది, నేను చెప్పేది కాదు. మేము వెళ్ళక మునిపే అక్కడ జరిగిన విషయాలు ప్రజల ముందు పెడతా ఉన్నాం. మేము వెళ్ళక ముందే అక్కడ వివేకం సార్ రాసినటువంటి ఒక లెటర్ ఉన్నింది, ఒక మొబైల్ ఫోన్ ఉన్నింది. ఆ రెండు కూడా ఉన్న విషయాన్ని అక్కడ ఉన్న పిఏ కృష్ణారెడ్డి, ఆయన వివేకం సార్ అల్లుడితో నరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. రాజశేఖర్ గారు ఇమీడియట్గా రెండో ఆలోచన చేయకుండా ఆ లెటర్ను దాచిపెట్టమని చెప్తాడు. నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. లెటర్ను దాచిపెట్టు, ఫోన్ను మొబైల్ ఫోన్ను దాచిపెట్టు అని చెప్తాడు. ఆ లెటర్లో వివేకం సార్ ఏమని రాస్తాడు, నా డ్రైవరు నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటర్ రాసేకి నేను చాలా కష్టపడినాను. డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టవద్దు, డ్రైవర్ని వదిలిపెట్టవద్దు. ఇట్లు వివేకానందరెడ్డి. ఇది వివేకం సారు ఆ లెటర్లో రాసిన చివరి మాటలు. ఈ లెటర్ ఉందన్న విషయము కృష్ణారెడ్డి కల్లారా చూసి కృష్ణారెడ్డి రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేసినాడు. రాజశేఖర రెడ్డి ఈ లెటర్ను దాచిపెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఫోన్ను కూడా దాచిపెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. లెటర్ వాజ్ ద కీ ఎవిడెన్స్. అది 100% మర్డర్ అని చెప్పడానికి లెటర్ వాజ్ ద కీ ఎవిడెన్స్. ఈ లెటర్ని ఎందుకు పక్కన పెట్టినారని అడిగితే ఆయన రాజశేఖర రెడ్డి ఏం చెప్తాడు, సునీతమ్మ ఏం చెప్తుంది, లేదు లేదు ప్రసాద్ చాలా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి మరోసారి నిరసన సగ తగిలింది. ఆలూరు జిల్లా చింతపల్లిలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెనక్కి తీసుకోవాలని గిరిజనులు ఆమెని చుట్టుముట్టారు. ప్రాజెక్టుతో అనేక గిరిజన గ్రామాలు ఉనికి కోల్పోతాయని చెప్పినా ముందుకే వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొందరు గో బ్యాక్ ఎమ్మెల్యే అనడంతో భాగ్యలక్ష్మి వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చివరికి ఓ 5 వస్తే కలెక్టర్ని కలిసి మాట్లాడదామని ఎమ్మెల్యే చెప్పి వెళ్ళిపోయారు. అంటే ఆ మధ్యలో పాడేరు కాంట్రాక్టర్ వచ్చినప్పుడు కూడా మీకు చెప్పడం జరిగింది మేడం, అదే ఇలా రండి ఒకసారి అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను వాళ్ళని పిలిపించాము. ఆ ప్రాజెక్టు మీ అందరికి అర్థమయ్యే విధంగా మీకు స్క్రీన్ లో కూడా మేము వేసి చూపించాం. వాస్తవంగా వాళ్ళ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ఏంటి, వాళ్ళు ఎలాగ ఏం చేస్తున్నారు, ఎన్ని గ్రామాలు అనేది మీరు అందరు కూడా చేశారు. ఆ విషయాన్ని మన ప్రజలకు మీరు కన్వే చేశారు. నేను అదే అంటాను కదా, ఆ భయం అనేది మీలో ఉంది. ప్రభుత్వం మేము తీసుకెళ్ళి జరిగింది కాబట్టి అక్కడ ఏం జరుగుతుంటే మేడం అక్కడ ఏం జరుగుతుందంటే, ఒకే ఊరు పోతుంది, రెండో ఊళ్ళు పోతుందా? ఒక మనిషి చనిపోతేనే చాలా మంది ఇబ్బంది పడతాం కదా. ఊర్లు పోతే మరి బాధపడమా? ఒకే ఊరు చాలా మంది కూడా మన తరపున అధికార పార్టీగా ఉండి ఒక ఊరు పోతుంది, రెండు ఊరు పోతుంది అన్నారట, తెలిసింది. అవును చెప్పండి. మీరు 32 గ్రామాల ఏదని అంటున్నారు, ఒక మనిషి పోతేనే ఇబ్బంది పడతారు చెప్పాలనుకుంటే ప్రాజెక్ట్స్ అనేవి రావు. ఇప్పుడు అలాగనుకుంటే అప్పుడు అమాయకులు ఉండారండి, అమాయకులు ఉండేవాళ్ళండి. ఇప్పుడు ఈ ప్రొజెక్ట్ ఎవరికి లాభం అండి? ఇది ఎవరు లాభం చెప్పండి మేడం. ఇది ప్రైవేట్ లాభమా, మనకి లాభమా? ఇది మనకి ఇస్తాడా? ఇక్కడ అంతా వాడుకున్నాడు, కంపెనీలు ఉన్నాయా, ప్రాజెక్ట్ ఉన్నాయా చెప్పండి. ఇక్కడే మా వయస్ చెప్పండి 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 ఇక్కడ చెప్పండి ఇక్కడ
బీసీలను ఆదుకుంటామని ఎవరన్నీ కుప్పిగంతలు వేసినా బీసీలు టీడీపీ వెంటే ఉన్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం సత్తెనపల్లెలో బీసీలతో చంద్రబాబు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో సమావేశానికి బీసీ సామాజిక వర్గం నేతలు భారీగా హాజరయ్యారు. టీడీపీ హయాంలోనే తమకు న్యాయం జరిగిందని పార్టీ అధినేతకు బీసీలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీలను వాడుకుందే తప్ప తమకేమీ చేయలేదంటూ వాపోయారు. అనేక కార్పొరేషన్లు వేసింది కానీ నిధులు లేక ఇబ్బందులు పడుతున్నామని చంద్రబాబుకు బీసీలు తెలిపారు. బీసీ కార్పొరేషన్ ఆఫీస్లో కనీసం టేబుల్ కుర్చీలు కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వేయలేదంటూ బీసీలు ఆరోపించారు. దీనివల్ల చరిత్రలో చాలా సమస్యలు వచ్చాయి. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, రాజకీయంగా వెనుకబడ్డారు, దానివల్ల సాంస్కృతికంగా వెనుకబడ్డారు, చరిత్రలో వెనుకబడ్డారు. ఇవన్నీ కలిసి ఆర్థికంగా చాలా వెనుకబడితే మొట్టమొదటిసారిగా మీకు దన్నిచ్చిన వ్యక్తి, మిమ్మల్ని ముందుకు నడిపించిన వ్యక్తి, నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీ అందరిలో ఒక ఆలోచన రావాలి. తెలుగుదేశం కంటే ముందు వెనుకబడిన పరిస్థితులు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత వెనుకబడిన తరగతుల యొక్క పరిస్థితులు, ఈ రెండు వేరే చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆ రోజు ఎక్కడ కూడా సర్పంచులుగా కానీ గ్రామాల్లో ఎక్కడ కూడా రాజకీయాల్లో పదవులు రాని రోజుల్లో ఎప్పుడైనా రిక్రూట్మెంట్ కావాలంటే, ఎప్పుడైనా నాయకత్వ లక్ష్యం రావాలంటే ఒకేసారి ఎంపీలు అయిపోరు, ఒకేసారి ఇంకోటి గారు. అలాంటి సమయంలో నందమూరి తారక రామారావు గారు ఆలోచించింది, 83లో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం, ఎంపీ సీట్లు ఇచ్చాం, జిల్లా పరిషత్లు ఇచ్చాం, ఎక్కువ మంది నాయకులు రావాలని 24% రాజకీయాల్లో రిజర్వేషన్లు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. దాంతో చాలా మంది నాయకులు వచ్చారు, చాలా మంది నాయకత్వాన్ని పెంచుకున్నారు, అంచెలంచెలుగా ఎదిగారు, సమర్థవంతమైన నాయకులు దొరికే పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఆయన ఆలోచించినప్పుడు ఎక్కడికక్కడ వెనుకబడిన వర్గాలకు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని, ఆ రోజు ఆర్థిక సహాయాలు చేయడం ఎన్ని చేస్తే, నేను వచ్చిన తర్వాత ఒకటే చెప్తున్నా మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన వర్గాలు వెన్నెముక, ఒక బ్యాక్ బోన్. దాంట్లో మీకు ఏమాత్రం సందేహం లేదు. ఎంతమంది వచ్చి ఎన్ని కుప్పిగంతలేసినా కడాన వెనుకబడిన వర్గాలను ఆదుకోబోయేది, ఆదుకునేది ఒక్క తెలుగుదేశం పార్టీ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. విజయనగరం కార్పొరేషన్ సమావేశం వాడివీడిగా జరిగింది. జిల్లా కేంద్రానికి నీటి సరఫరాకి సంబంధించి ఎవరేం చేశారనే దానిపై సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యురాలు కర్రోతు రాధామణి ఈ సందర్భంగా మాట్లాడారు. విజయనగరానికి నీటి సరఫరా విషయంలోని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు చేసిన కృషే తప్పించి వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ వ్యాఖ్యానించారు. తిరిగి 37వ డివిజన్ కార్పొరేటర్ కడియాల రామకృష్ణ తీవ్రంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చేశామని చెప్పుకోవడమే తప్పించి నిజానికి చేసిందేమీ లేదని ఘాటుగా బదిలిచ్చారు. అసలు విజయనగరానికి నీటి సరఫరా విషయంలోని అశోక్ గజపతిరాజు చేసిందేమీ లేదని వ్యాఖ్యానిస్తూ ఆయన జనంలో కనిపించడమే లేదని విమర్శించారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఆయన వస్తూ ఉండాలని ఆక్షేపించారు. విజయనగరానికి నీటి సరఫరా విషయంలోని ఏదైనా మేలు జరిగింది అంటే అది కేవలం కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రమే అంటూ స్పష్టం చేశారు. ఇరువురు సభ్యుల మధ్య ఆసక్తికరమైన ఈ సంభాషణతో కౌన్సిల్ సమావేశంలో కాసేపు గంభీరమైన వాతావరణం నెలకొంది. పార్టీ తెచ్చినట్టే దుస్థితి గత ప్రభుత్వానికి తగ్గిందని కూడా ఒకసారి తెలియజేసుకోవాలి. మంత్రిగా ఉన్న టైంలో మంచినీళ్ళు కూడా మనం చెప్పాలని గోస్తానికి అందించి నదుల అనుసంధానం చేసి ఇక్కడ ఉసిరిపల్లి పథకాన్ని కూడా తీసుకొచ్చారు. ఇంకా జనాభాని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా జనాలు పెరుగుతారని ముందు ఆలోచనతో కూడా అశోక్ గజరాజు గారు నగరంగా గ్రామంగా నుంచి ఆ నగరంలో విజయనగరానికి మారినప్పుడు మన గోస్తాని నదుల అనుసంధానంలో భాగంగా గోస్తాని నది నుంచి కూడా మంచినీళ్ళు తీసుకురావడం జరిగింది. అంటే
తెలుగుదేశం పార్టీ అసంఘటిత రాజ్యానికి ఆ ధర తప్పుతుంది. ఎందుకంటే మనం ఈ రోజు ఇప్పటికొచ్చి ఒక వాటర్ స్కీమ్ అయినా మనం తీసుకురాలేదు, ప్రజలకు చాలా కూడా నీటికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని ఈ స్కీమ్ కోసం మళ్ళీ మాట్లాడకుండా దీన్ని నిర్ణయిస్తున్నాం తెలుగుదేశం పార్టీ నుంచి. విజయనగరంలో ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ నగరానికి చెందిన బొడ్డేపల్లి రామకృష్ణ మాస్టారు 175వ సారి జాతీయ స్థాయిలో రక్తదానం చేస్తున్న సందర్భంగా అభినందిస్తూ భారతదేశంలోనే 175వ సారి రక్తదానం చేస్తున్న వ్యక్తిగా రామకృష్ణ మాస్టారు నిలిచిపోతారంటూ కొనియాడారు. ఇప్పటివరకు కర్ణాటకకు చెందిన వ్యక్తి 174 సార్లు రక్తదానం చేశారని, ఇప్పుడు రామకృష్ణ మాస్టారు 175వ సారి కూడా రక్తదానం చేస్తున్నారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, గోపాల్, ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ శుభోదయం. ఈరోజు మనం చాలా మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. జిల్లాలో ఉన్న అన్ని స్వచ్ఛంద సంస్థలు కలిపి 175వ సారి జాతీయ స్థాయిలో రికార్డు స్థాయిలో బ్లడ్ డొనేషన్ చేస్తున్న బొడ్డేపల్లి రామకృష్ణ మాస్టర్ కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్న అన్ని ఎన్జిఓలు కలిపి తన బొద్ధుస్కంధాల మీద వేసుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇప్పటి వరకు భారతదేశంలోని 174 సార్లు కర్ణాటకకు చెందిన వ్యక్తి బ్లడ్ డొనేషన్ చేస్తే ఈరోజు మన ప్రాంతవాసి, మన జిల్లావాసి అయిన ఆంధ్రప్రదేశ్కి చెందిన బొడ్డేపల్లి రామకృష్ణ మేసారు 175వ సారి రక్తదానం చేయడం అనేది చాలా ఆనందకరం. ఒక్కసారి రక్తం ఇవ్వాలంటేనే భయపడే సమాజంలో ఉన్న మనం ఈరోజు 175వ సారి రక్తదానం చేయడానికి వెళ్తున్న వ్యక్తిని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వాలు కానీ ఇటు ప్రజా సంఘాల మీద కానీ కంపల్సరీగా ఉంది. ప్రజా సంఘాలు అన్నీ కలిపి ప్రభుత్వానికి ఒక మేల్కొలుపుగా, ఎందుకంటే ఇటువంటి రికార్డు స్థాయి కార్యక్రమాన్ని ప్రభుత్వాలు జరపవలసింది పోయి ఈరోజు ప్రజా సంఘాలు ఇక్కడ ఉన్న స్వచ్ఛంద సంస్థలు నిర్వహించడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తూ బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలోనే చేయాలని, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయాలని, అలాగే రక్తదానం మీద ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసం చేస్తున్న ఈ కార్యక్రమంలో పత్రికా విలేకరులు, ప్రజాప్రతినిధులు, సోషల్ ఆర్గనైజర్లు, జిల్లా ప్రజలు అందరూ పాల్గొని ఈ జాతీయ రికార్డుని మనం భారతదేశం నలుమూలల, ప్రపంచ నలుమూలల అందరూ అవగాహన కల్పించే విధంగా మనం ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. కంపల్సరిగా ఆ రోజు అందరూ పాల్గొని దీన్ని ఆ స్థాయిలోనే చూపిస్తే మన జిల్లా వాసికి మనం ఇచ్చిన గౌరవం. అతను వాయుసేవల్లో రిటైర్డ్ అయ్యి ఇప్పుడు ఉపాధ్యాయులు చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న మన బొడ్డేపల్లి రామకృష్ణ మేసర్కి జిల్లా ప్రజా సంఘాల నుంచి, ప్రతినిధుల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి, అధికారుల నుంచి మేమందరం పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం చేయడం, అలాగే ఆ రోజు 175 మందితో రికార్డు స్థాయిలోనే బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయడానికి కూడా జిల్లాలో ఉన్న అన్ని ప్రజా సంఘాలు కూడా నడుం కట్టాయి. దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులు, మిత్రులు, సోదరులు, శ్రేయభిలాసులు ప్రతి ఒక్కరు కూడా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దే వద్దు అని విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్ తిరునగిరి సాయి ప్రకాష్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఎండాడ అంబేద్కర్ భవన్లో గాయత్రి విద్యా పరిషత్, ఎన్ఎస్ఎస్ సేవా కార్యక్రమాల శిబిరంలో ఆయన మాట్లాడారు. ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరమని, దీనివల్ల జీవన వైవిధ్యానికి ఏర్పడుతుందని, జీవరాశికి హాని కలిగించే ప్లాస్టిక్ పోలిథిన్ కవర్లను వాడొద్దని ఆయన కోరారు. సేవా దృక్పథంతో ఎంతమంది విద్యార్థులు ఎండాడలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని చెప్పారు. విద్యార్థులు తలుచుకుంటే పర్యావరణ పరిరక్షణ సులభతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని, పక్షులు కూళ్లు పెట్టుకునే చెట్లు నాటాలని, పక్షులకు ఆహారాన్ని అందించే చెట్లు నాటాలని, సమస్త జీవరాశి కోసం మంచినీరు అందుబాటులో ఉంచాలంటూ ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జి లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మాట్లాడారు. అలాగే డోంట్ యూజ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే నినాదంతో ఎండాడలో వీధుల్లో ఊరేగింపును నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, జీవావరణ పరిరక్షణ, జీవావరణ పరిరక్షణ, పిచ్చుకలను పక్షులు
పక్షుల్ని కాపాడుకోవాలంటే ఫస్ట్ ప్లాస్టిక్ యూజ్ చేయడం ఆపండి. ప్లాస్టిక్ భూమిలోకి వెళ్ళాలంటే చాలా టైం తీసుకుంటుంది, దానివల్ల యానిమల్స్ బర్డ్స్ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. మీరు కొంచెం ప్లాస్టిక్ ఆపేసి లైక్ పేపర్ బ్యాగ్స్ అలాంటి బ్యాగ్స్ యూజ్ చేస్తే వరల్డ్ని కాపాడుకునే వాళ్ళు అవుతారు. కొంచెం బర్డ్స్ కూడా మనం పెంచాలి, ఆహారం వాటర్ అన్నీ సప్లై చేయాలి. ఐ మై సెల్ఫ్ ప్రసన్న, బీసీఏ డేటా సైన్స్ ఫస్ట్ సెమిస్టర్ ఫ్రమ్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్. ఐఎమ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్. అండ్ పక్షులకి గూళ్ళు కడదాం, వాటికి ఆహారం పెడదాం అండ్ వాటర్ పెడదాం. వాటిని రక్షిస్తే మనం కూడా రక్షించినట్టు మనం కూడా సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాం. ఎవరు యూజ్ చేయకండి, ఎందుకంటే అది చాలా ప్రమాదకరం, మన జీవితాలను నాశనం చేస్తుంది. సో అది మనకి అత్యంత ప్రమాదకరమైనది. గోపాలపట్నంలోని బట్టల షాప్లో అగ్ని ప్రమాదం సంభవించింది. గోపాలపట్నం ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న యువరాణి టెక్స్టైల్స్ బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణంగా అనుమానం వ్యక్తమవుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న 3 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేశాయి. షాప్ క్లోజ్ చేసిన తర్వాత అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నైట్ రౌండ్స్లో ఉన్న పోలీసులు మంటలు గమనించి మరిపాలెం కంచరపాలెం పెదగంటా నుంచి ఫైర్ ఇంజిన్ తెప్పించి మంటలను అదుపు చేసిన పోలీసులు. వస్త్ర దుకాణం కావడంతో మంటలు వ్యాపించిన వెంటనే షాప్ లో ఉన్న బట్టలు మొత్తం ఖాళీ బూడిదయ్యాయి. ఆస్తి నష్టం ఎక్కువగా ఉంటుందని షాపు యజమాని అంటున్నారు. పోలవరంలో పెట్రోల్ బంకు ప్రారంభోత్సవానికి వచ్చారు హోంమంత్రి తానేటి వనిత. పోలవరంలోని కార్మల్పురం దగ్గరలో జైలశాఖ ఆధ్వర్యంలోని పెట్రోల్ బంకు నిర్మించారు. ఇది మన రాష్ట్రంలో 17వది అని హోంమంత్రి తెలిపారు. ఈ పెట్రోల్ బంకుల వల్ల రాష్ట్రానికి ఎంతో ఆదాయం సమకూరుతుందని చెప్పారు. జైల్లో ఉన్న ఖైదీలు వారి సత్ప్రవర్తనతో పెట్రోల్ బంకులో పనిచేస్తారని చెప్పుకొచ్చారు. వారికి వచ్చే ఆదాయాన్ని వారి కుటుంబానికి అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జైలు శాఖ డిఐజీ ఐజీ జంగారెడ్డిగూడెం ఆర్టీఓ, పోలవరం డిఎస్పీ సిఐ, పోలవరం తహసీల్దార్ ఎస్ఐ, ఎంపీపీ జెడ్పీటీసీ పలు శాఖల అధికారులు అందరూ పాల్గొన్నారు. ఈ రోజున ప్రతి ఒక్క విషయంలో చిన్న విషయంలో కూడా కేర్ తీసుకుంటూ ముఖ్యమంత్రి గారు చక్కటి పాలన ఈ రోజున మనకు అందిస్తున్నారు. మరి ఈ రోజున మరి ఈ పెట్రోల్ బంక్ అనేది 17వది మన రాష్ట్రంలో మా డిపార్ట్మెంట్ ద్వారా రన్ అవుతున్నది ఏదైతే ఉందో దీనితో కలిపి 17 ఇప్పటి వరకు కూడా మొత్తం మన రాష్ట్రంలో రన్ అవుతుంది. వీటి ద్వారా మరి చక్కటి ఉపాధి అవకాశాలు వాళ్ళకి కల్పించడమే కాకుండా ఇక్కడ మనకి ఈ పెట్రోల్ బంక్ని హెచ్పిసిఎల్ వాళ్ళు ఆధ్వర్యంలో అయితే నడుస్తుంది అన్నమాట, వాళ్ళు మానిటరింగ్ చేస్తుంటారు. ఖచ్చితంగా మరి ఇది ఇంకా అభివృద్ధి చెంది ఇక్కడ ఉన్న ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకురావడానికి, అంటే ముఖ్యంగా ఇది ట్రైబల్ ఏరియా అవడంతో ఇలాంటి పెట్రోల్ బంక్స్ చాలా రేర్గా ఉంటాయి. ఎందుకంటే పెట్రోల్ బంక్స్ అనగానే హైవే మీద పెట్టడానికి ఎవరు ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతారు, అంటే బిజినెస్ ఎక్కువ రావాలని. కానీ ఈ రోజున ప్రభుత్వం తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున ఈ రోజున ఇక్కడ ఏజెన్సీలో ఎందుకు ఎంపిక చేశామంటే ఈ ఏజెన్సీ వాసులందరికీ కూడా ఇది అందుబాటులో ఉండాలి, వాళ్ళకి ఉపయోగించుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే సత్ప్రవర్తన కలిగిన మా బిజినెస్ ఉన్నారో వాళ్ళకి కూడా ఉపాధి అవకాశాలు కల్పించేదానికి ఇక్కడ. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కోమటిగుంట గ్రామంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద విచారణ నిర్వహించారు కొవ్వూరు ఆర్డీఓ మల్లిబాబు. తమ సొంత భూమిలో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా విద్యుత్ స్టేషన్ నిర్మాణం చేస్తారంటూ సంబంధిత భూ యజమానులు కోర్టును ఆశ్రయించడంతో విచారణ నిర్వహించారు. ఆర్డీఓ సబ్స్టేషన్ ప్రాంతాన్ని సర్వే చేయించి రికార్డులు పరిశీలించారు. కొవ్వూరు ఆర్డీఓ ఈ సందర్భంగా మాట్లాడారు. కోర్టుకి వెళ్ళారు. 2021లో కోర్టు వారి యొక్క అప్లికేషన్ 8 వారాల్లో డిస్పోజ్ చేయడం ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే వారు ఎటువంటి దరఖాస్తు చేసుకున్నట్టు మరి మా రికార్డ్స్ ఎక్కడ కనపడలేదు.
చర్య లోపల వాళ్ళు మేము వారలుగా ఆఫీసర్స్కి పలు మాటలు చెప్పి వాళ్ళు అధికారులు ఎవరు పట్టించుకోలేదంటే వాళ్ళు కంప్లైంట్ చేశారు ఫలితాలు అన్నమాట. సో దాన్ని వేళ పరిశీలించడానికి కలెక్టర్ గారు ఆదేశాల మాట ప్రకారం బోత్ ఎల్సిటీ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు గ్రామ పంచాయతీ అధికారులతో చూడటం జరిగింది. ఇది ఇంకా కొంచెం ఆఫీసులో కొన్ని పాత రికార్డులు తనిఖీ చేసిన అనంతరం ఒక కంక్లూజన్ కోసం అయితే పిటిషన్లో పేర్కొన్నట్టు 2 ఎకరాల భూమి ప్రభుత్వం ఆక్రమించిన కాకుండా కేవలం 33 సెంట్లలో మాత్రమే సబ్స్టేషన్ కట్టారు. అది కూడా అప్పట్లో గ్రామ పంచాయతీ ప్రభుత్వం కింద పంచాయతీ ఫారం కింద గుర్తిస్తూ అప్పుడు ఇచ్చినటువంటి తీర్మానం ప్రకారం వారు కట్టారు. సో వారికి తర్వాత కూడా ఇది ఎక్స్క్లూడ్ చేసి పట్టదారు పాస్కలు ఇచ్చినట్లుగా చెప్తున్నారు. ఈ భూమి అంటే అటువైపు ఉన్నటువంటి భూమికి అంటే ఇప్పుడు ప్రస్తుతం జిల్లా పరిషత్ రోడ్డు కింద తార రోడ్డు ఎక్స్క్లూడ్ చేసి మిగిలిన భూమికి డీదన్ తహసీల్దార్ అప్పట్లో వారు ఎవరైతే రైతులు కిందరో వారికి ఆ మేరకే పట్టదారు పాస్ వస్తుంది. ఈ విషయాలన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి జీపీ ద్వారా కోర్టుకి మేము కంటెస్ట్ చేస్తాం. పిటిషన్ వేసింది ఎవరు సార్? విశాఖపట్నం పోలీసుల అదుపులో కిడ్నీ రాకెట్ ప్రధాన సూత్రధారుడు, పెందుర్తిలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారితో పాటుగా మరో 2 రాకెట్ సూత్రధారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కిడ్నీ సంబంధించిన ఈ తిరుమల హాస్పిటల్లోని జరిగిందని తెలిసిన పిమ్మట వెంటనే ఇక్కడికి ఈ హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఈ హాస్పిటల్ని ఇన్వెస్టిగేట్ చేసి ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వడానికి యాజ్ ఎ డిఎంఎండ్హెచ్ఓగా వచ్చాము. ఇలాంటి చిన్న చిన్న హాస్పిటల్కి ఇలాంటి ప్రక్రియ చేయడానికి ఏమీ ఇది ఉండదు, కానీ దీనికి అసలు రిజిస్ట్రేషన్ ఉందా లేదా ఇవన్నీ లోపల చూసి మీకు ప్రిలిమినరీ రిపోర్టు అందచేస్తాం. చెప్పండి సార్, కేవలం గతంలో కూడా ఇటువంటి చాలా జరిగాయి, మీరు ఎప్పుడు యాక్షన్ తీసుకోలేదు అంటే అది ప్రీవియస్గా శ్రద్ధ హాస్పిటల్ వాటికి ఆల్రెడీ కలెక్టర్ దీని మీదే క్లోజ్ చేశారు, అది సీల్ చేసి 3 నెలలు 6 నెలల తర్వాతే వాటికి పర్మిషన్ ఇచ్చారు. సార్ ఇక్కడ ఈ హాస్పిటల్ ఉందని మీకు తెలుసు? ఈ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ అయిందో లేదో చూడాలి. ఇప్పుడు నేను అసలు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా లేదు సార్. అదే అందుకే ఒకసారి చూసి ఇష్యూ తెరిగిన తర్వాత చెక్ చేయడం జరిగింది సార్. అంటే ఇవి ఇప్పుడు మనకు విశాఖపట్నం బాగా వ్యాస్ట్గా పెరిగిపోయింది, దాని మీద ఈ ఎక్కడికెక్కడ పుట్టగొడుగుల్లాగా వెలిసిపోతున్నాయి. ఈ హాస్పిటల్స్ అన్నీ మనకి డిస్ట్రిక్ట్ డెమో అని ఉంటారు, ఈయన అన్నీ చూసుకుంటూ దానికి అవసరం వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేస్తే తప్పించి రిజిస్ట్రేషన్ మనం డైరెక్ట్గా ఆఫ్లైన్లో. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.